ఎందుకు పోవద్దు అని ఎందుకు కొయ్యటంలా, ఆ కమ్యూనిస్టు జనరల్ని ఎందుకు కొయ్యటంలా, పుత్తలపల్లి సుందరయ్య గారి పటాన్ని ఎందుకు కొయ్యటం లేదయ్యా, కొయ్యండి మీరు నిజంగా. ఏ ఫ్లెక్స్ ఉండడానికి లేదంటే చూస్తురు తమాషా. మీరు చేసే పని ఎంత నీచమైందో, ఎంత అర్ధరహితమైందో ప్రతి ఒక్కరూ చెప్తారు. ఎందుకు ఇంత దూరం మాట్లాడుతున్నానంటే ఇటువంటివి జరగకూడదు, మేము అందరం ఒకటిగా కలిసి ఉండాలనే ఆలోచనతో ఆ మంచి మనసుతో అందరికీ కూడా ఆనం కుటుంబాన్ని టార్గెట్ చేసేంత పరిస్థితి ఏముందండి. ఆనం కుటుంబం కూడా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉంది. ఒక ఆయన ఎమ్మెల్యే ఉన్నాడు, నేను డిసిసిపి చైర్మన్ గా ఉన్నా మొన్నటి దాకా, నా భార్య దట్పి చైర్మన్ గా, జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తే ఆయన, అనిల్ మా శ్రీధర్ మా శాసనసభ్యుడు రూరల్ లో, టౌన్ లో మా అనిల్ మాకు శాసనసభ్యుడు, ఎవరితో మాకు విభేదాలు లేవు, ఎక్కడా తగు లేదు, తంట లేదు. గోవర్ధన్ రెడ్డి మాకు బ్రహ్మాండంగా ఉంటాడు, ఏ ఎమ్మెల్యేతో తగువులు లేవు, ఎంతో గౌరవంగా ఉంటారు. మరి ఇటువంటి సందర్భాలు ఎవరు వస్తుంటారు, వాళ్లే చేయించారని నేను అన్నట్లా, ఎవరు చేసినా ఆ మసి మన చొక్కాలకు చుట్టుకుంటది. జాగ్రత్తగా ఉందాం, జాగ్రత్తగా ఉండాలి. ఆయన చేశాడని నేను ఎందుకు అంటాను, ఆయన పేరు చెప్పి ఎవరో చేస్తుంటారు, చేసినా ఆ మసి ఎవరికి పోద్ది. ఈరోజు మేము మాట్లాడుతున్నాం, తగువ పెట్టుకున్నాం, ఒకడు ఎవరితో చించేస్తే అనవాళ్ళు చించారని అంటారా, లేకపోతే వాడెవడో చించాడని అంటారా, అనరు కదా. కానీ 50 మంది పని కట్టుకొని వచ్చి చింతాల్సిన కథ. విపిఆర్ పుట్టినరోజు చూడండి, కోటి రోజులు ఒకేలా ఉంటాయండి, చెప్పండి. ఈరోజు మనుషులు లేరు, లేదు ఆ కుటుంబ సభ్యులుగా పెద్దలం మేము అక్కడ లేము. మేము ఉంటే 50 మంది కాదు కదా 100 మంది రమ్మనండి. గమనుంటామే, అడ్డం పడకుండా నిలబడతామండి. మీరు 100 మంది వచ్చారయ్యా, మేము అశక్తులు మనం దండం పెట్టి పక్కకు పోతామయ్యా, మా పెదనాయన బొమ్మ తెచ్చుతుంటే ప్రాణమైనా ఇస్తాం, చెయ్యి తాకినోడి చెయ్యి నరికేస్తాం, అది ఆనం. మర్యాద ఉండాలి. మనం చేసే పని ఏంటి, ఇంత వయసు వచ్చింది, ఇంత అనుభవం వచ్చింది, మంత్రి పదవులు చేస్తున్నారు, ఎమ్మెల్యేలు అవుతున్నారు, రాజకీయ విధానాలు చూస్తున్నారు, మనం ఇంకా పెరగకపోతే ఎలా. చిల్లర మా పద్ధతులు చాలా తప్పు. ఈ పార్టీలో 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, 10 మంది కలిసిపోతే సంతోషం. ఒకవేళ మీకు భేదాభిప్రాయాలుంటే మీరు సరి చేసుకోవాలి తప్ప, వాళ్ళెవరో వాళ్ళ అభిమానుల దగ్గరకు పోతా ఉంటే వాళ్ళని ఇబ్బంది పెడతామన్నానంటే తప్పయ్యి. నాకైతే నేను ఖండిస్తున్నాను, దయచేసి ఏ శాసనసభ్యుడైనా సరే ఇటువంటి పద్ధతులు మానుకోండి, ఒకసారి సద్విమర్శ మనస్తాక్షిగా చేసుకోండి. మనం ఫ్లెక్సులతో ఏమి రాదు, ఏమి రాదండి, లక్షణంగా జరిగిపోనివ్వండి. అవి మీరు బాగుండాలా, మేము బాగుండాలి. ఎవరు కడతారండి, ఎవరు కట్టరు, మేము కట్టుకుంటాం, మా మేము రోజు ఎందుకు కట్టుకుంటామండి, ఏం అవసరమైతే కట్టుకుంటాం. ఇది వరకు ఎంతెంత పెద్ద బ్యానర్లు కట్టి, ఒకటే అడుగుతున్నానండి, మేడే రోజు ఆత్మకూరు బస్టాండ్ లో కమ్యూనిస్టు పార్టీ వాళ్ళు జెండాలు కడతారు, కోసేస్తారా అని అడుగుతున్నా, కోసారా అని అడుగుతున్నా నేను. మొత్తం వాళ్ళు కట్టారు జెండాలు, సరాలు కట్టారు. ఎక్కడి నుంచి కడతారండి, పొట్టి శ్రీరాములు బొమ్మకాడ నుంచి పప్పులీది సెంటర్ వరకు మొత్తం ఎర్ర జెండా కనపడుతుంది. టీంగులు వేస్తే అసలు అవి ఎందుకు కోయాల్సి వచ్చింది, పుట్టినరోజే. అతనే రాజకీయాల్లో అతనే మిసాలు తిప్పినోడు కాదు, కళ్ళు తట్టినోడు కాదు, తోడలు తట్టినోడు కాదు కదా. పార్టీ కోసం పనిచేసినాడు, పార్టీలో పెద్ద మనిషిగా నుండి ఎవరో ఒక అభిమాని వేసాడు, వేస్తే కోసేస్తా. దానివల్ల ఏమొచ్చిందండి, పుట్టినరోజు నాడు ఆయన బాధ పెట్టడం తప్ప, ఆయన తెలిస్తే మనసు కష్టమేస్తుందండి. ఏం అవసరం ఇది, అవసరమా ఇది, మరి ఇది ఆలోచన చేయరా, ఆలోచన చేయాలి. చేయకపోతే ఒక రోజు ఉన్నట్టు ఒక రోజు ఉండదయ్య, ఆ రోజు బాధపడతామా. దయచేసి ఎవరైనా సరే ఇటువంటి పనులు చేసే వాళ్ళని ఖండించండి, ఎవరైనా కంట్రోల్ కాకపోతే మీరే కంప్లైంట్ ఇవ్వండి వాళ్ళ మీద. అంతే తప్ప మనం పోలీసులకు పని పెట్టి మనం వీధుల్లో ఎండలో నిలబడేంత కత్తి ఎందుకుతాయన. ఫ్లెక్స్ అయిపోయింది 15-20 నిమిషాలు, 30 నిమిషాలు గోవర్ధన్ రెడ్డి గారు ఏసీ సెంటర్కి రావటం అయిపోయింది, వచ్చేయటం అయిపోయింది. ఈ సంబరానికి
మీరు 50 మంది వచ్చి ఫ్లెక్సులు కోసేసి మేము కోసేసేమని చప్పట్లు కొట్టుకోవటం ఒక గొప్ప పని అంటే మేము ఏం మాట్లాడాలి? మేము చేయమండి, మీ ఫ్లెక్సులు ఎక్కడున్నా మేము తాకము, మేము గౌరవిస్తాం. మేము మా శాసనసభ్యులుగా గౌరవిస్తాం, మా నాయకులుగా గౌరవిస్తాం. దయచేసి ఆ గౌరవాన్ని నిలుపుకోవాల్సిందిగా కోరు. థ్యాంక్ యూ సార్.